हाय हेलो वेलकम टू H6 न्यूज ఈరోజు మనం వీడకన్న గ్రామంలో ఉన్నాము సో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఈరోజు మనతో ఉన్నారు వారు సర్పంచ్ గా ఇక్కడ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే మిగిలిన 2 సంవత్సరాల్లో ఇంకా ఈ ఊర్లో ఎలా డెవలప్‌మెంట్ చేయబోతున్నారు ఇక్కడ ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం నమస్తే సార్ ఓకే సార్ మీరు సర్పంచ్ అయిన తర్వాత ఇక్కడ ఎలాంటి డెవలప్‌మెంట్ చేశారు అంటే सरपंच तन कुमार अभी यहाँ नैने चूसको नैने मल्ल उप सरपंच कल वार अंदर तो ओके मन की टीआरएस गवर्नमेंट अच्छे संक्षेम पधकाल सर इक वस्म इवे पेंशन का कल्याण लक्ष्मी यानी शादी मुबारक चक्कर पंपणी इंतवर कल्याण लक्ष्मी याब आर वाई इंको रही వస్తునే ఒక 6 నెలలకు 3 నెలలకు ఇట్లాసారి వస్తునే ఓకే పెన్షన్ అయితే నెల నెలకు వస్తునే అయితే ఇంకా కొత్త పెన్షన్లు కొన్ని రావాలి అవి రాలేదు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళవి మాత్రం రాలేదు మా గ్రామంలో అభివృద్ధిలో ముందు కొంచెం నడుస్తున్నాం ఓకే సైడ్ రైన్స్ ఒక 1700 మీటర్లు చేసినాం ఒక సీస్ రోడ్ కూడా 600 చిల్లర చేసినాం అక్కడక్కడ పోల్లు కూడా ఇరిపోయినాయి అవి కూడా చేసినాం మళ్ళా రెండు బోర్ రేసినాం ఇంకా కొంత వాటర్ సప్లై అంటే కొంత ఉంది ఇంకా రెండు మూడు బోర్ రేస్తే సార్ అయిపోతది మాకు ఇంకా 1000 మీటర్లు సైడ్ రన్ చేయాలి మళ్ళా ఇంకా 800 సైడ్ రన్ మన సీస్ రోడ్లు చేస్తే మా ఊరి అభివృద్ధి బాటలో ఉంటది ఓకే మా ఊరికి పెద్ద సమస్య ఉంది మన ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటనే మా ఊరు స్వాలో అయితే అదే అభివృద్ధిలో అవుతుంది మాకు రెవెన్యూ అసైన్మెంట్ ల్యాండ్ భూములు 1400 ఎకరాల భూమి మా ఊళ్ళో ఉంది అయితే పాటు బీర పెట్టినందుకు మా గ్రామంలో పాదుకులు రాలేదు మత రైతులు అందరూ రైతు బంధు వస్తుంది మా ఊళ్ళో కమిషన్ అంటే ఒక్కసారి 1 కోటి రూపాయలు నష్టపోతున్నారు ఓకే ఇప్పటికి 8000 అంటే 8 కోట్లు నష్టపోయింది మా ఊరు కొంచెం అభివృద్ధిలో ఉన్నది కానీ మన వ్యాపారంలో ఏంటబడలేదు అందరూ గవర్నమెంట్ పైన రెవెన్యూ పాపుల పైనే ఆదం కోపంలో ఉన్నారు అవి సాల్వ్ చేస్తే మా ఊళ్ళ మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్కు 80% చేస్తారు కానీ అందరూ మా పైన కూడా కోపంలో ఉన్నారు మా గవర్నమెంట్ పైన కూడా కోపంలో ఉన్నారు ఓకే మనకి ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎలా ఉంది సార్ ఇక్కడ మీకు సంబంధించి అంటే విలేజ్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారు ఎమ్మెల్యే గారి అండదండలు ఉన్నాయి మా ఊరు అంతదాకా ఇంకా ఆయన పేరు కూడా మేము ఎప్పుడు కూడా ఫాలో ఎప్పుడు కూడా తీసుకోలేదు ఈ భూబ్లాక్ గురించి తీసుకోపోయినాము ఓకే హరిశ్రావు దగ్గర కూడా తీసుకోపోయినాము ఆయన కూడా చెప్పిస్తానని చెప్పాడు చీఫ్ సెక్రటరీకి పంపాడు కానీ ఇంకా అవి ఇలాంటి ఇది కూడా కాలేదు మళ్ళీ अदे प्राब्लम इंका कोई इंका संवस रु संवस रु संवस अभिवृद्धि बाटल अभिवृद्धि మంచిగ అప్పటి ఇప్పటి ఈ భూములది ఒకటి మాత్రం సమస్యగా ఉంది ఇక్కడ ఇక్కడి గ్రామంలో ఇంత ముందు కూడా మేము ఇది గాక రెండు ప్రయత్నాలు చేసాము అప్పటికి ఇప్పటికి గవర్నమెంట్ పంచాయతీ గురించి డెవలప్‌మెంట్ చేస్తున్నాము మంచిగా రెవెన్యూ ప్లాట్ గాని నర్సరీ ఓకే ఇది పల్లె ప్రకృతి వనం వైకుంఠధామం డంపింగ్ యార్డ్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి మొత్తం కంప్లీట్ అయినాయి మా ఊరు పల్లెల మా ఊరు ప్రజలు కూడా మాకు సాతిస్తారు ఓకే కల్పకొని పోతాం అందరం గానీ మాకు ఒక్క రెవెన్యూ ఒకటే ప్రాబ్లం ఉంది గానీ మా ఎమ్మెల్యే సబ్ దగ్గర కూడా చెప్పాం చెప్పిచండి మాకు యాస్టక్ వస్తుంది ఓకే ఈ భూముల సమస్య ఒకటైతే మెయిన్ గా ఉంది ఇంకా సంవత్సరాల్లో మొత్తం మా ఊరిని డెవలప్‌మెంట్ ఒక్కసారి అయిపోతదని నేను ఆశిస్తున్నాను ఓకే సార్ మనకి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది ఇంతకు ముందు వాటర్ కి ఇబ్బంది పడేవాళ్ళు కదా సో ఈ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత నీళ్ళకి ఎలా ఉంది మిషన్ భగీరథ కూడా కొంచెం ఇంకా కొంచెం ఉన్నది ఇంకా కొంచెం అయ్యింది ఇంకా కొంచెం చేయాలి వాళ్ళు కూడా చేస్తామంటున్నారు అది కూడా చేస్తే ఇంకో 3-4 బోర్లు వేస్తే మా ఊళ్ళో నీళ్ళ ప్రాబ్లం కూడా ఉండదు నీళ్ళకి ప్రాబ్లం అయితే ఇంకా 4 బోర్స్ కావాలి వాటికి సంబంధించి ఓకే ఈ మిషన్ భగీరథ అంటే ఒకసారి రిపేరింగ్ ఉంటది ఒకసారి ఉంటది గ్యారెంటీ ఉండదు నీళ్ళది ఓకే కరెంట్ ఉండదు ఒకసారి అట్లా ఉంటది ప్రాబ్లం ఓకే టీచర్స్ కి సంబంధించి ఏమైనా గ్రామంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా సార్ సిబ్బంది కొరత గాని టీచర్స్ కొరత గాని కొరత ఉన్నది అంటే ఇంకా 4 టీచర్లు అయితే ఇంగ్లీష్ మేడం వాళ్ళు కూడా 5 మంది ఉన్నారు 8వ తరగతి దాకా ఉన్నారు ఓకే చెప్తారు మేడం
ఇంకా మూడు క్లాసెస్ కాలే ఉంటాయి. ఓకే టీచర్స్ అయితే కావాలి, టీచర్స్ అయితే కావాల్సి ఉంది. ఓకే మనకి ఇవి అంగన్వాడి సెంటర్లు గాని ఇవి ఎలా ఉన్నాయి చిన్న పిల్లలకి పౌష్టిక ఆహారం? ఇవి సెంటర్ రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి, రెండు కూడా అంగన్వాడి టీచర్లు ఉన్నారు. ఓకే మంచిగానే ఉంది. మీరు విజిట్ చేస్తూ ఉండరా సార్? ఇది పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా చిన్నపిల్లలకు కానీ ఫుడ్ క్వాలిటీ కానీ ఎలా ఉంది అని? ఓకే మీరు రాజకీయాల్లో అసలు ఎప్పుడు వచ్చారు సార్? ఇంతకు ముందు రాజకీయాల్లో ఉన్నారా లేదా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారు? 20 ఇయర్స్ నుంచి ఉన్నారు పాలిటిక్స్ లో. మూడోసారి సర్పంచ్ గా ఉన్నారు. ఓకే ఓకే ఎన్ని ఓట్ల మెజారిటీతో విన్నారు సార్? ఇక్కడ 38 ఓట్ల మెజారిటీతో విన్నారు. ఓకే ఇంతకు ముందు మన విలేజ్ ఎలా ఉంది మీరు వచ్చిన తర్వాత, అంటే సర్పంచ్ గా ఉన్న తర్వాత నుంచి ఎలా ఉంది ఇక్కడ విలేజ్? విలేజ్ మాది బండభూమి అమ్మా. వాటర్ ఒక్క వర్షం పడ్డ ఇట్లా ఊరంతా గలీజ్ గలీజ్ అంటే ఉంటది. ఓకే మీ సెంటర్ పెట్టి ఇప్పుడైతే మంచిగా ఉంది. అప్పటి ఇప్పటికి జర ఊరు కూడా మార్పు వచ్చింది, మార్పు ఉంది. ఇంకా 1000 మీటర్ సైడ్ రన్ చేస్తే మా ఊరి మంచిగా అవుతుంది అని అనుకుంటుంది. మళ్ళా 800 సీసీ రోడ్లు 800 మీటర్లు సీసీ రోడ్లు వేయాలి. ఓకే 800 మీటర్లు అయితే సీసీ రోడ్స్ కావాలి ఇంకా. ఓకే సార్ మీరు ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నారంటే ఉప సర్పంచ్ గా ఇక్కడ ఉన్న తర్వాత ఏమేమి చేశారు మీ హయాంలో ఇక్కడ? ఫారెస్ట్ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూ చేస్తున్నారా సార్? అంటే ఫస్ట్ 8 నంబర్ అంటే పాస్బుక్ పట్టుకుని తక్క అసమైన నెలలో బతుకుడు ఎక్క పేదమంది మత అంటే ఇబ్బంది వచ్చి చాలా బోర్ అనిపించింది. మాకు ఏం చేసేవాళ్ళు సైలెంట్ కూడా మంచి ఇచ్చాం. మాకు ఇది బడ్జెట్ రాకపోతే కూడా బడ్జెట్ సత్తా రాకపోతే కట్టేసాం. ఎందుకంటే ఇళ్ళ నీళ్ళు వస్తున్నాయి అక్కడ వస్తే కొన్నిసారి కట్టేసాం, సీసీ కూడా చేసాం, సరే ఇది కాలు చేసాం, ఏం చేసాం అక్కడ మసాన్ వాళ్ళు కూడా మంచి కట్టాం, అందరికీ ముందే కట్టేసాం. ఇక ఏం లేదు, పాస్బుక్ మాకు గవర్నమెంట్ కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం గెలిచి మాట. ఓకే టీడీపీ ఉన్న హయాంలో నుంచే మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఫస్ట్ నుంచి అందరూ కలిసికట్టుగా ఉన్నారు ఇక్కడ. పెద్ద మనిషి మేము టీడీపీ కానీ మేము మంది అంతా కాంగ్రెస్, మా చిన్న మంది అంతా టీడీపీ లా తిరిగి పోయిన తర్వాత టీఆర్ఎస్ భూమికి సంబంధించిన సమస్య అయితే మెయిన్ గా ఉంది ఇక్కడ. మరి మీరు పైన అధికారులని కన్సల్ట్ అవ్వలేదా సార్? ఇక్కడ మనకి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చీఫ్ సెక్రటరీ కూడా చీఫ్ సెక్రటరీ కూడా ఇచ్చినాం చేస్తామని అంటున్నారు. మనం ఇక సీఎం దగ్గర అయితే అంత ఇది లేదు కదా, చేస్తామంటున్నారు. చీఫ్ సెక్రటరీకి హరీష్ రావు మీటింగ్ వచ్చింది, ఫారెస్ట్ లో మాకు ఇబ్బంది అయిపోయింది. అయిపోయినాక సర్వే 3 మట్లు అయిపోయింది, 3 మట్లు అయిపోయింది. సర్వే ప్రకారం ట్రాక్ వచ్చింది. కొన్ని పాస్బుక్ ఇక్కడ మా ఊళ్ళ మేము పెద్ద చెప్పి బతుంటే కదా పార్టీ పార్టీ ఒక 4 పాస్బుక్ వచ్చేసి తెచ్చుకున్నాము. మరాస వచ్చింది, ఇంట్లో మనకి 10 మందికి మనకి 40 మందికి ఇచ్చింది. మనకి ఇవి రైతు బంధు గానీ రైతు బీమా గానీ ఇవి వస్తున్నాయి సార్ సకాలంలో? అంటే పట్టా భూముల్లో కొంచెం 950 హెక్టార్లు ఉంటది, వాళ్ళకి వస్తున్నాయి. 1600 హెక్టార్లకు రాకొచ్చింది, మిగతా వాళ్ళకి అయితే రావట్లేదు. పాస్బుక్ రాలే కదా. మా ఊరు ఎంటబట్ట ఊరు, ఫ్యామిలీ అనమాట అంతా, 2 ఎకరాలు 3 ఎకరాల కుటుంబం మా ఊళ్ళో మొత్తానికి. ఎవ్వరు కూడా 50 100 ఎకరాల భూస్వాములు ఎవరు లేరు. అయితే దాని అసైన్మెంట్ ల్యాండ్ భూముల పైన మా ఊరు ఆధారపడింది అది. దాని మీద కూలి చేసుకుని మాకు చిన్న కుటుంబం, మా ఊరే చిన్న కుటుంబం. మనకి వైద్యానికి సంబంధించి వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ?
నీళ్ళ గురించి సీసీ రోడ్లు కల్వర్ట్లు అంటే ఇప్పుడు సైడ్ రన్స్ ఎక్కువ కట్టని గల్లీలలో లేడీస్ ఎక్కువ అడుగుతారు ఎక్కడన్నా గల్లీలలో మేము పోతే ఉప సర్పంచ్ మేము మా నెంబర్ సైడ్ రన్స్ గురించి ఆడోళ్ళకు మత ఇంత ముందు లేకుండామా కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ అందరికి ప్రజలకు ఒకటి తెలిసిపోయింది సైడ్ రన్స్ ఉంటే బాగుంటది సీసీ రోడ్ బాగుంటది అని ఇంత ముందు మా ఊళ్ళో లేకుండే కానీ ఇప్పుడు అందరూ మేము గల్లీలలో పోతే నాకు అడగకుండా మా ఉప సర్పంచ్ అడుగుతారు ఎలాంటి ప్రాబ్లం ఉంది అన్న మీ దగ్గర తీసుకొస్తే అడుగుతారు మా ఉప సర్పంచ్ కే ఎక్కువ అడుగుతారు నాకు అడగరు మా ఉప సర్పంచ్ అడిగితే ఇక సాల్ అవుతుందని నాకు చెప్తాడని ఆయన సాల్వ్ చేస్తాడు ఎలాంటి ప్రాబ్లం ఉంది అన్నా గానీ మీరు సాల్వ్ చేస్తారు మీ దగ్గర దాకా తీసుకొస్తే మాకు ఆఫీసర్లు కూడా అందుబాటులో అందరం మంచిగా ఉంటాం మా సెక్రటరీ కూడా ఎప్పుడు చేసినా మాకు అందుబాటులో ఉంటాడు ఇంచుమించి 15 సంవత్సరాల నుంచి ఆయన ఈయన డ్యూటీ చేస్తున్నాడు ఊళ్ళో ఊరే ఎలాంటిది మొత్తం ఆయనకు ఊరు గురించి మొత్తం తెలుసు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రజలకి సాల్వ్ చేస్తూ ఉంటున్నారు ఇక్కడ ఓకే సార్ ఫైనల్ గా మీరు గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఆధ్వర్యంలో ఏందమ్మా మేము ఇంకా ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల వరకు ఉంటాము సైడ్ రన్స్ కానీ సీసీ కానీ బోర్డు కానీ అవి చేయాలని మేమైతే గట్టిగా నిర్ణయం చేసుకున్నాం మేము కంపల్సరీ అది చేసి చూపిస్తాము మళ్ళీ మేము ఎవరు ఇలవాట మా క్యాండిడేట్ ఉండాలి దాంతోనే మేము పనిచేస్తున్నాం కానీ వేరే ఎలాంటి మాకు ఆశ లేదు మా వార్డ్ మెంబర్ కానీ మా ఉప సర్పంచ్ కానీ మా సెక్రటరీ కూడా వాస్తవం అంటే కొన్ని ఊళ్ళల్లో ఉప సర్పంచ్తో ప్రాబ్లం ఉంటుంది మెంబర్లతో ప్రాబ్లం ఉంటుంది మళ్ళా ఊరు కూడా ప్రాబ్లం ఉంటుంది నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళు నా ఎండంట అంటే వాళ్ళు ఏం చెప్పినా మేము చేస్తాం కానీ ఎలాంటి వాళ్ళు ఆశించరు ఎలాంటివి కూడా నాకు అట్లా లేదు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మీరు అందరూ కలిసి కట్టుగా చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ జన్మ అంటే ఈ కుటుంబంతోనే ఉండాలనిపిస్తుంది అంటే నేను వేరే సర్పంచులకు వేరే ఉంటా కానీ అక్కడ వేరే ఉంది ఇక్కడ వేరే ఉంది అందరూ అంటే జన్మ సెక్రటరీ కానీ మా నెంబర్ కానీ మా ఉప సర్పంచ్ అందరూ కలిసి మెలిచి అన్నదమ్ము లేక ఎప్పుడైనా సాయంత్రం అయినా కానీ పొద్దున్న అందరం ఎప్పుడైనా కలుసుకుంటాము అక్కడక్కడ ఎప్పుడైనా ఓకే సార్ మీరు గవర్నమెంట్ తరపు నుంచి మీ గ్రామానికి ఎలాంటి సహకారం కావాలని కోరుకుంటున్నారు మాకు మాకు ఎలా డెవలప్మెంట్ చేయాలనో అన్ని మాకు తెలుసు మా ఎమ్మెల్యే గారు కూడా ఇదే ఈయన గ్రామ పంచాయతీ కూడా అడిగినాము మాకు ఎలాంటి ఫండ్స్ వద్దు ఏం వద్దు కానీ మాకు రెవెన్యూ పాస్ బుక్ ఇప్పిస్తేనే మా ఊరు మంచిగా ఉంటుందని ఆయన కూడా అడిగినాము ఆయన కూడా అడిగినాము రెవెన్యూ పాస్ బుక్ లో ఒకటి మాత్రం ఇవన్నీ డెవలప్మెంట్ మేము ఆల్రెడీ చేసుకుంటూ ఉండాలి చేస్తాం కూడా మేము చేస్తాం కూడా అప్లై లేదు కానీ మాకు రెవెన్యూ ప్రాబ్లం ఒకటే ఉంది అంతకు మించి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకటే ప్రాబ్లం బాగుంది అన్ని అది మాకు ఏం లేనట్లయిపోయింది అర్థం లేనట్లయిపోయింది మేము అర్థం లేనట్లయి పబ్లిక్ ఏం చెప్పాలి ఏం చెయ్యాలి అని మాకు ఎక్కడ రచకొచ్చింది మాకు కాలు రాకుండా బయట రాకుండా వాళ్ళ కాలం వస్తే మాకు చాలా ఇబ్బంది లేదు చాలా చేసే పద్ధతి ఒప్పుకుంటున్నాం ఉండే పనులు మాకు చాలా ఇబ్బంది ఉంది అప్పటికి ఇప్పటికి 3 సంవత్సరాల బిడకన్ అంటే డెవలప్మెంట్ అనేది చూపెట్టినాము పబ్లిక్ కూడా
తెలిసిపోయింది వీళ్ళు చేస్తారనేది అదే ఉంది కానీ మాకు రెవెన్యూ పాస్ బుక్ లో గవర్నమెంట్ తరపు నుంచి ఓన్లీ రెవెన్యూ పాస్ బుక్ ఒకటి ఇస్తే గనక సరిపోతుంది గవర్నమెంట్ పైసా ఇచ్చే కానీ మాకు ఆశలు మాకు పైసా వస్తుంది ఎందుకంటే మాకు పని చూపెట్టాలి పబ్లిక్ పని చేసి చూపెట్టాలి ఎందుకు ముఖ్యమంత్రి అక్కడ ఏమంటున్నట్టే పని చేయాలని చెప్పిండు పని చేద్దామని చూస్తున్నాం కానీ ఇచ్చిన పని అన్ని చేసాము చేసే పని ఇప్పుడు ఈ రివర్ ఉంది మేమంటే ఇల్లు ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది ఓకే వాటర్ ప్రాబ్లమ్ అదొకటి లీలు కూడా మేము చేసుకుంటాం అది సాల్వ్ చేసుకుంటారు ఈజీగా రెవెన్యూ అంటే గవర్నమెంట్ తరపు నుంచి రావాలి కాబట్టి అదొకటి సపోర్ట్ కావాలి పట్టుకుంటు చిన్నదైతే చిన్న ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి ఓకే అండి వినాయక్ కదా సార్ మనకి గ్రామ సర్పంచ్ తెలిపిన సమాచారం ఇక్కడ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తూ గ్రామంలో ఉన్న వార్డ్ మెంబర్లు కానీ సెక్రటరీ కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ అందరూ కలిసికట్టుగా ఉండి వర్క్ చేసుకుంటూ గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ గ్రామానికి సంబంధించి రెవెన్యూ భూముల సమస్య ఒకటే మెయిన్ గా తీసుకొస్తున్నారు గవర్నమెంట్ కనుక సహకరిస్తే ఆ సమస్య నుంచి మనం బయటపడతాం అనుకుంటున్నారు సో ఇది వంటి మరొకరు మన సర్పంచ్ కార్యక్రమం మరొక సర్పంచ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.